నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి ద్వేయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారన్న వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు. ఇండోర్ స్టేడియం కు 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయినట్లు వెల్లడి. వినుకొండ పట్టణంలోని రెండు రైల్వే గేట్లను పరిశీలించిన నర్సరపేట ఇన్చార్జ్ ఆర్డీఓ పార్దసారది నూతనంగా నిర్మించనున్న అండర్ గ్రౌండ్ బ్రిడ్జిల ఏర్పాటు కోసం పరిశీలించినట్లు వెల్లడి. ఆదివారం వినుకొండలో కోవిడ్ మెగా వాక్సినేషన్ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నట్లు అధికార పాలకులు వెల్లడి. సద్వినియోగం చేసుకోవాలని సూచన. వెనుకబడ్డ ప్రాంతాలకు అభివృద్ధి జరిగేలా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. వినుకొండ పట్టణంలోని డిగ్రీ కళాశాల వద్ద ఇండోర్ స్టేడియం కోసం ఏర్పాటు చేసిన కాంపౌండ్ వాల్ను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల వారికి అనేక పథకాలతో ఆదుకుంటున్నారన్నారు. గత ప్రభుత్వాల హయాంలో వెనుకబడ్డ ప్రాంతాలకు అన్యాయం జరిగిందని అందులో వినుకొండ కూడా ఒకటి అన్నారు. కానీ నేడు ముఖ్యమంత్రి వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి ద్వేయంగా 5 కోట్ల రూపాయల నిధులు వినుకొండ ఇండోర్ స్టేడియంకు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. గత ముఖ్యమంత్రుడు హామీలకే పరిమితం అయ్యారని విమర్శలు చేశారు. వినుకొండ చుట్టూ నూతనంగా నిర్మిస్తున్న లింక్ రోడ్డు పనులను శరవేగంగా జరుగుతున్నాయని, పట్టణంలో ట్రాఫిక్ తగ్గించడంతో పాటు గ్రామాల అభివృద్ధికి ఈ లింక్ రోడ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలియజేశారు. అభివృద్ధి అంటే వెనకబడ్డ ప్రాంతాలకు కూడా అందే విధంగా, అంటే గతంలో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఏ ఒక్కటి కూడా మన వినుకొండ నియోజకవర్గం దాకా రాని పరిస్థితి, అక్కడికక్కడే సరిపెట్టుకున్న పరిస్థితి. ఈరోజు ముందు వినుకొండకి అన్ని వనరులు ప్రభుత్వం తరపు నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇవాళ ఒకవైపున చూస్తే రింగ్ రోడ్డు మరి ఏ విధంగా పూర్తి చేయాలి అనే ఒక ఆలోచనలో భాగంగా దానికి అవకాశం ఉన్నంత వరకు కొంత మేరకు ఇవాళ ఇష్టంరాజుపల్లె నుంచి కారంపూడి రోడ్లోకి మరి కలపడం జరిగింది. అదేవిధంగా వినుకొండ నుంచి గుంటూరు వరకు 4 లైన్లు రోడ్డు వేయడానికి టెండర్ కూడా పిలవడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా చాలా చెప్పాలంటే అన్ని విధాల ఈ రాష్ట్ర రూపురేఖలు మారుస్తున్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మధ్యతరగత చిన్న సన్న బడుగు బలహీన వర్గాల వారి అందరూ కూడా అన్ని విధాల ఆదుకోవడం జరుగుతూ ఉంది. కరోనా వచ్చినటువంటి వారందరికి కూడా వ్యాధి ఫంగస్ వచ్చినటువంటి వారికి ప్రభుత్వం తరపు నుంచి పూర్తి స్థాయిలో వాళ్ళందరూ ప్రజలందరూ కూడా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ఆదుకోవడం జరుగుతూ ఉంది. మరి మన బిడ్డలందరూ కూడా అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా, నాడు నేడు కార్యక్రమంలో భాగంగా స్కూళ్ళన్నీ మరి అభివృద్ధి చేయడం జరిగింది. అందులో భాగంగా అమ్మఒడియే కాదు, మరి జగనన్న తోడు, జగనన్న ఆసరా, మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ వాహన మిత్రులతో సహా ఇవాళ అందరికీ ఆయన దగ్గరికి తెచ్చుకొని వారి అందరికి కూడా సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా ఈ అన్ని బెనిఫిట్స్ కూడా అర్హత ఉన్నటువంటి వాళ్ళకి పార్టీలు కులాలు అనేది లేకుండా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగమే ఈ స్టేడియం. ఈ స్టేడియానికి ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ గారి నిధులు కూడా ఒక 20 లక్షల రూపాయలు పెట్టి ఇదంతా కూడా క్లియర్ చేసి ముందు అర్జెంటుగా దీన్ని డెవలప్మెంట్ చేసేదానికి ఇంకా కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. 1 కోటి రూపాయలు పెట్టి ఈ కాంపౌండ్ వాల్ కట్టించాము, మళ్ళా 2.5 కోటి మళ్ళా దాదాపుగా స్టేడియంకి అవుట్డోరు మరి అదేవిధంగా ఇండోరు స్టేడియం దాదాపుగా 5 కోట్ల రూపాయలు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించుకున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే
ఈ వినుకొండకి అన్నీ కూడా వనరులు సమకూర్చుకునే దాంట్లో భాగంగా పనిచేస్తున్నాం. ఇదంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయంతో ఆయన సహకారంతో ఆయన ఆశీస్సులతో ఇవాళ వినుకొండ పట్టణాన్ని రూపురేఖలు మారుస్తూ అందులో ఘాట్ రోడ్డు కూడా ఏర్పాటు చేస్తూ అందులో గిరి ప్రదర్శన రోడ్డుని ఏర్పాటు చేసుకుంటూ ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో చేస్తున్నటువంటి ఈరోజు చెప్తారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కనీసం కూడా ఆయన ఇక్కడ ఎటనరీ కాలేజీ ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ఇచ్చిన వాగ్దానం వాగ్దానం లాగే మిగిలిపోయింది. చెప్పిన మాట ఒక్కటి కూడా అమలు పరిచిన పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు. వినుకొండకి ఆయన వచ్చి అన్ని విధాల వినుకొండకి ఎటనరీ కాలేజీ మేము మంజూరు చేస్తున్నామని చెప్పాడు. అది ఎక్కడుందో కనిపించదు. రైతులకి రైతు రుణమాఫీ ఇస్తానన్నాడు, అది కనిపించలే. ఇవాళ అగ్రికల్చర్ బేస్లో ఈ అగ్రి ల్యాబుల్ లాంటి ఇవాళ ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అదేవిధంగా గ్రామ సచివాలయాలు గ్రామ హెల్త్ సెంటర్స్ రైతు భరోసా కేంద్రాలు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. అవి కనీసం కూడా వాటి ఆలోచనే ఆయనకి రాని పరిస్థితి. మరి వాలంటీర్స్ ఇవాళ దగ్గరగా ఉండి పనులు చేయటం ఇవన్నీ చూసి చంద్రబాబు నాయుడు గారికి కనీసం అది ఎలా ఈ ప్లాన్ చేస్తున్నారు, ఇలా చేయటానికి ఎంత ఏ విధంగా ఇలా అభివృద్ధి జరుగుతుంది, ఈరోజు ఆ రోజు నేను ఎందుకు చేయలేకపోయాను అని చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో ఆయనకి అసూయ ఏర్పడిందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేయకపోగా ప్రతిపక్షంలో ఉండి అన్ని విధాల ఏదో అమరావతిని చెప్తుడు, ఇక్కడ సరిగా పాలన లేదని చెప్తుడు, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం తప్ప ఆయన హైదరాబాదులో కూర్చొని కరోనా విషయం చెప్తాడు. కనీసం అమరావతిలో నువ్వు అమరావతి గురించి మాట్లాడేటప్పుడు నువ్వు అమరావతిలో కనీసం ఒక ఇల్లన్న కట్టించుకున్నావా? లేదా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇల్లు కట్టించుకున్నాడు. ఈ ప్రాంతంలో నీకేమన్నా ఈ రాష్ట్రంలో నీకంటూ ఒక ఇల్లు కూడా నిర్మాణం చేసుకోలే. నువ్వు అంతా తెలంగాణలోనే ఉంటూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని అనే ప్రతి ఒక్క మాట అది ఆయనకే వర్తిస్తుందని చంద్రబాబు గారికి వర్తిస్తుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. చంద్రబాబు గారు ఆ రోజు చెప్పిన మాటల్లో ఆయన చేసినటువంటిది ఏ మాత్రం కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకుండా వినుకొండని అసలు వినుకొండ నియోజకవర్గాన్ని అల్పది ఎక్కడుందో తెలియకుండా అలా చేసినటువంటి వారు ఈరోజు విమర్శలు చేయడం అనేది ఎంతవరకు సబబు అని సందర్భంగా తెలియపరుచుకుంటాం. ఈ వినుకొండకి కమిషనర్ గారు శ్రీనివాసరావు గారు మరి తహసీల్దార్ గారు వీళ్ళందరూ కూడా చాలా సహకరిస్తారు. ఈ పనులన్నీ కూడా చేయడానికి వారి సహాయ సహకారాలతో ముందుకి మరి ఆఫీసర్లు అందరూ కలిసి ఒక టీం వర్క్గా అభివృద్ధి చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. వినుకొండ పట్టణ ప్రధాన రోడ్లలో ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు అందరూ సహకరించాలని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దస్తగిరి అన్నారు. గుడ్ మార్నింగ్ వినుకొండలో భాగంగా 9వ వార్డు కౌన్సిలర్ రెడ్డి నాగపద్మ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులతో కలిసి పర్యటించారు. పట్టణంలో చాలా చోట్ల ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించామని, వీలైనంత వరకు సామరస్యంగా కోర్టు వివాదాలు లేకుండా ఆక్రమణలు తొలగింపునకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఒకచోట ఆక్రమణలు తొలగించి మరొక చోట వదిలేస్తున్నారన్న ఆలోచన అవసరమే లేదని, అత్యవసరంగా ఎక్కడ అవసరమో అక్కడ ముందుగా ఆక్రమణలు తొలగించి ఆ తరువాత మిగిలిన వాటిని తొలగించడం జరుగుతుందని అన్నారు. ఆక్రమణల తొలగింపులు రాజకీయాలకు పోతే నిర్మోహమాటంగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఆక్రమణల వల్ల పట్టణంలో ఎన్నో ఏళ్లుగా కుంచుకుపోయిన రహదారుల పట్ల ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ప్రత్యేక దృష్టి సారించి ఆక్రమణల తొలగింపు ద్వారా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అందుకు ప్రజలు సహకరించాలని కోరారు. గుడ్ మార్నింగ్ వినుకొండలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు 9వ వార్డు మన కమిషనర్ గారు
మరి అదేవిధంగా ఇక్కడ వార్డు కౌన్సిలరైన రెడ్డి నాగ పద్మ గారు మరి డిఈ గారు ఏఈ గారు మరి అందరూ కూడా పాపారావు గారు అందరూ కూడా మేము మా టీపీఎస్ మేడం అందరూ కూడా ఇక్కడ సందేశం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ వార్డులో ఇది వ్యాపార సంబంధించిన సంస్థలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సహజంగానే కొంచెం రద్దీ ఉంటుంది. దాని మూలంగా మెయిన్ సెంటర్ నుంచి కొంచెం పక్కకి వెహికల్స్ అడ్డం పెట్టి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అది ఎక్కడ సమస్య అక్కడిదే. అయితే ప్రధానంగా నేను కనుక్కున్న సమస్య టౌన్లో ఒక ఇల్లు కాదు, ఒక రోడ్డు కాదు, ఒక బజారు కాదు, అన్ని చోట్ల కూడా ఆక్రమణలు జరిగి ఉన్నవి. ఇది 100% వాస్తవము. అయితే మేము ఆక్రమణ తొలగిస్తున్నాం. మరి అక్కడ తొలగిస్తున్నారు, ఇక్కడ తొలగించట్లేదని కొంతమంది అంటారు. అయితే ఇక ఎమ్మెల్యే గారి దృష్టి కానీ మా దృష్టి కానీ ఎవరి దృష్టి అయినా సరే ఏదైతే ప్రధాన రోడ్లు ఉన్నాయి అక్కడ తప్పనిసరిగా తీయాల్సిన పరిస్థితుల్లో మేము కొన్ని చోట్ల వాళ్ళకు ముందుగా మరి చట్ట ప్రకారంగా నోటీసులు ఇవ్వటం, వాళ్ళు కోర్టుకి వెళ్తాం జరుగుతుంది. మళ్ళీ కోర్టులు కొట్టేస్తేనే మేము ఆక్రమణ తీస్తున్నాం, ఎందుకంటే అక్కడ తప్పని పరిస్థితి. మరి ఆ విధంగా టౌన్ మొత్తం చేయాల్సిన పరిస్థితి ఉంది. మరి టౌన్ మొత్తం చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు అది ప్రజల సహకారం కావాలా? అక్కడ తప్పని పరిస్థితి కాబట్టి కొంత ప్రజలకి వ్యతిరేకమైన కూడా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తున్నాము. ఇక్కడ టౌన్లో పట్టణంలో మరి ప్రతి వీధి ఒక్క చోటనే లేదు, ప్రతి వీధి కూడా ఆక్రమణ ఉంది. అది ఇది దానికి ప్రజల సహకారం కావాలా? ఆ ప్రజల సహకారం అంటే మేము ఒక కరెంటు పోలు వేయాలన్నా కానీ, ఆ తీగలు పైనుంచి రావాలన్నా కానీ, రోడ్లు పెద్దవి కావాలన్నా కానీ, ఈ తప్పనిసరిగా కూడా ప్రజల సహకారం కావాలా? మీరు సహకరిస్తే మీరు మా లైను రక్షణ చేయండి, మా లైను సదుపాయాలు కల్పించండి, ఆక్రమణ మేము తొలగించుకుంటామని ఏ ఒక్కరు ప్రయత్నంలో ముందుకొచ్చినా కూడా మేము సిద్ధం. అది నేను మరీ మరీ చెప్తున్నాను. ఇది మీరు ప్రజలందరూ గుర్తుంచుకోండి, నాకు సహకరించండి, పట్టణాభివృద్ధికి మీరు తోడ్పడండి అని కోరుకుంటూ, ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు గారు పట్టణానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు, గతంలో లేదు. గతంలో ఆయన చెప్పే పనులు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఘాట్ రోడ్ నిర్మాణం ఎవరైనా ఊహించారా? రింగ్ రోడ్డు ఎవరైనా ఊహించారా? ఎన్ఎస్పి కాలంలో ఎంతకాలం స్థలము నిరుపయోగంగా అక్కడ ఉద్యోగస్తులు లేరు, వేరే వాళ్ళకి అద్దెకి ఇచ్చారు. ఆక్రమణ తొలగిస్తుంటే అక్కడ అడ్డుపడుతున్నారు. సహజంగా అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం అబ్జెక్షన్ చెప్పడం, అభ్యంతరం చెప్పడం సహజం. కానీ దానికి రాజకీయంగా కావాలని చేసే వాళ్ళకి బుద్ధి చెప్తాం, దానికి బిణికే ప్రసక్తే లేదు. తప్పనిసరి ప్రజల అవసరాలు గుర్తించాము, వాళ్ళ అభ్యర్థ వాళ్ళ రిక్వెస్ట్ చేసుకుంటాము, వాళ్ళ సదుపాయాలు వాళ్ళకే తెలియజెప్తాము. అమ్మ మీకు ఇది చేస్తే సదుపాయం ఉంది అంటాము, సదుపాయం ఉంది వాళ్ళకి తెలియజేసి ముందుకెళ్తాము. ఈ సందర్భంగా తెలియజేస్తాము. 9వ వార్డు అండి, ఈరోజు 9వ ఎమ్మెల్యే గారి వార్డు అండి. ఈ వార్డుకి ఈరోజు చైర్మన్ గారు, కమిషనర్ గారు, ఇంకా మున్సిపల్ సిబ్బంది అంతా కూడా ఈ వార్డుకు వచ్చారు. ఈ వార్డులో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. కరెంటు పోల్స్ సమస్య కానివ్వండి, డ్రైనేజీ సమస్య కానివ్వండి, ఇవన్నీ అతి త్వరలోనే క్లియర్ చేస్తామని చెప్పారు. వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనకి వార్డు పర్యటన భాగంగా 15 ఆర్థిక సంఘం నిధులు మనం హెచ్చించాలి కాబట్టి కౌన్సిలర్ ఆమోదము మరియు అక్కడ ఉన్న వార్డు ప్రజల యొక్క వాళ్ళ యొక్క కన్సెంట్ తీసుకొని, వాళ్ళ అభిప్రాయం తీసుకొని వర్క్లు పెడదామని చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు నిర్ణయించారు. దానిలో భాగంగా ఈరోజు మనం 15 ఆర్థిక నిధులు ఖర్చు పెట్టడానికి ఈరోజు ఇక్కడికి వచ్చున్నాము. సో ఇక్కడ వీళ్ళు కల్వర్ట్ అడిగారు, డ్రైన్ అడిగారు. ఈ డ్రైన్ ఈ రెండు కూడా చైర్మన్ గారు మంజూరు చేస్తున్న హామీ ఇచ్చారు. దాని అదనంగా మేము ఇవన్నీ వర్క్లు చేయబడతాము. ఇక ఆక్రమణల విషయంలో అవి ఇవన్నీ ఎప్పుడో జరిగినాయి, దాదాపు 30-40 సంవత్సరాల క్రితం. వాళ్ళందరూ సహకరిస్తే వాళ్ళు ఓన్ ఫండ్స్ తోటే వాళ్ళు సొంతంగా ఆక్రమణ తొలగించుకుంటే అక్కడ కరెంట్ లైన్లు వేయడానికి వీలవుతుంది. సో ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ప్రజలే వీటికి పరిష్కారం చూసుకోవాలి. కానీ ఎవరో వస్తారని చెప్పేది కాదు. వాళ్ళు కన్సెంట్ ఇస్తే, చైర్మన్ గారు ఇప్పుడే చెప్పారు, మీరు ఇగిన కన్సెంట్ తెలియజేస్తే మేము చేయడానికి సిద్ధమని చెప్పినారు కాబట్టి అవన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. వినుకొండ పట్టణ శివారులో ఆగమ శాస్త్ర విధి విధానాలతో శరవేగంగా నిర్మాణమవుతున్న శ్రీ జ్యేష్ఠ లక్ష్మీ సమేత శ్రీ శనీశ్వర స్వామి దేవస్థాన నిర్మాణ పనులకు 2 తెలుగు రాష్ట్రాలలోని భక్తులు విరాళాలు అందిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు జానపాటి పరమేశ్వరరావు తెలిపారు.
హైదరాబాద్ నగరంలో భవానీపురం నివాసితో పాటు వినుకొండ పట్టణంలోని పప్పు బజార్లో నివాసం ఉంటున్న భక్తులు గత 3 రోజులలో 1,31,116 రూపాయల నగదును విరాళంగా ఇచ్చినట్లు చెప్పారు. ఆలయాన్ని త్వరలో పూర్తి చేసి విగ్రహ ప్రతిష్టలు చేయటం జరుగుతుందని అన్నారు. దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు విరాళాలను పంపుతున్నందుకు పరమేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. ఓం శం శనేశ్వరాయ నమః. మన రెండు తెలుగు రాష్ట్రాలలోనే మొట్టమొదటిసారిగా ఆగమ శాస్త్ర విధి విధానాలతో మన వినుకొండ పట్టణంలో శరవేగంగా నిర్మాణమవుతున్నటువంటి మహిమాన్విత దేవస్థానం శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానమునకు ఈ యొక్క గడిచినటువంటి 3 రోజుల వ్యవధిలో మన యొక్క దేవస్థానానికి భక్తులు సమర్పించినటువంటి విరాళాలు 1,31,116 రూపాయలు. వీటిలో భాగంగా మన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ప్రాంతము భవానీపురానికి చెందినటువంటి తల్లప్పనేని శంకర్రావు గారు, వీరి యొక్క ధర్మపత్ని భవానీదేవి గారు మరియు వీరి కుమారుడు తల్లపనేని శ్రీకాంత్ గారు మన శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణమునకు 1,01,000 రూపాయలు విరాళంగా స్వామివారి దేవస్థాన అకౌంట్ నందు జమ చేశారు. వీరు ఇప్పటికీ ఇలా ఈ విధంగా జమ చేయటం అనేటువంటిది ఇప్పటికే 6వ సారి. అయితే వీటిలో భాగంగా చందలూరి వెంకట కొండలరావు గారు, ధర్మపత్ని సీతారామ గారు, వీరి కుమారులు పెద్ద కుమారుడు వెంకట నాగ భరత్ కుమార్ గారు, వీరి యొక్క ధర్మపత్ని సారిక, వీరి యొక్క కుమారుడు గురు ఆదిత్య అనుదీప్ మరియు రెండవ కుమారుడు సాయి శేఖరు, వీరి యొక్క ధర్మపత్ని హారిక, వీరి యొక్క కుమారుడు వెంకట సుభీక్ష, వీరు మన వినుకొండ పట్టణంలో పప్పు బజారు నందు నివాసం ఉంటున్నారు. వీరు మన స్వామివారి దేవస్థానం నిర్మాణమునకు 30,116 రూపాయలు విరాళంగా సమర్పించున్నారు. ఈరోజు వారు ఇక్కడ దేవస్థానం వద్దకు విచ్చేసి దేవాలయ నిర్మాణ పనులు వీక్షించి ఇక్కడ స్వామివారి సమక్షం సమర్పించడం జరిగింది. కాబట్టి ఈ చందలూరి వెంకట కొండలరావు గారు, ధర్మపత్ని సీతారావు మా కుటుంబ సభ్యులకు, వారి కుమారులకు మా శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అంతేకాకుండా హైదరాబాదులో నివాసం ఉన్నటువంటి తల్లపనేని శ్రీకాంత్ గారు మన దేవస్థానంకు మరలా కూడా 1,01,000 రూపాయలు విరాళం సమర్పించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అంతేకాదు వారు ఇంకనూ కూడా స్వామివారి దేవస్థానం విరాళాలు సమర్పిస్తూనే ఉంటామని చెప్పేసి మాకు తెలియజేశారు. వారి కుటుంబానికి కూడా మా శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శనేశ్వర స్వామి దేవస్థానం కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. వీలైనంత త్వరగా స్వామివారి దేవస్థానం యొక్క నిర్మాణ పనులను, 3 విమాన గోపురాలను, 2 ప్రహరీ గోడలు ఖాళీ ఉంది, ఆ పని ఉంది, అది కూడా వీలైనంత త్వరగా పూర్తి చేస్తాము. దాని తర్వాత బండపొరుపు, ఈ కొంచెం పెయింటింగ్స్ వర్క్ ఉంటుంది, అది కూడా వీలైన త్వరగా ఏదైనా కానీ వినాయక చవితి కల్లా మొత్తం పనులు పూర్తయి కార్తీక మాసం కల్లా ప్రతిష్ట జరిగే ఏర్పాట్లతో మేమందరం కూడా మన మీటింగ్లో చర్చించుకోవడం జరిగింది. ఈ దిశగా మేమందరం కూడా ముందుకు అడుగులు వేస్తామని, ఆలయాన్ని వీలైనంత త్వరలో పూర్తి చేస్తామని చెప్పేసి భక్తులకు సవినయంగా తెలియజేసుకున్నాం. ఓం శం శనేశ్వరాయ నమః. నూజెండ్ల మండలం ఐనవోలు గ్రామంలో నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్ర నిర్మాణ పనులను వ్యవసాయ అధికారి వి నరేంద్రబాబు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూజెండ్ల మండలంలో 15 రైతు భరోసా కేంద్రాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ నిధులతో రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్మిస్తున్నామని చెప్పారు. సావిల్లపురం మండలం పోట్లూరు గ్రామంలో రాహుల్ గాంధీ 51వ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్కే నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. గ్రామంలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి అనంతరం ఆయన మాట్లాడుతూ, భారతదేశ రాజ్యం రావాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారని చెప్పారు. గుంటూరు జిల్లా వెనుకొండ నియోజకవర్గం శావలిపురం మండలం పోట్లూరు గ్రామంలో రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉంటుంది. పాలాభిషేకం చేసి నివాళులు అర్పించడం జరిగింది. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలు, రైతన్నలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. భారతదేశ ముద్దుబిడ్డ అయినటువంటి, ఆశాజ్యోతి అయినటువంటి రాహుల్ గాంధీ గారికి వినుకొండ పట్టణంలోని ఏనుగుపాలెం నూజెండ్ల రోడ్లలో ఉన్న 2 రైల్వే గేట్లను డిగ్రీ కళాశాల వద్ద ఇండోర్ స్టేడియం కోసం నూతనంగా నిర్మించిన ప్రహరీను నష్టపేట ఇన్ఛార్జ్ ఆర్డీఓ పార్థసారథిలు, స్థానిక తహసీల్దార్ అనిల్ కుమార్లతో పాటు
కమిషనర్ శ్రీనివాసులతో కలిసి పరిశీలించారు. రైల్వే గేట్ల వద్ద నూతనంగా అండర్ గ్రౌండ్ బ్రిడ్జిల ఏర్పాటులో భాగంగా పరిశీలించడం జరిగిందని అధికారులు వెల్లడించారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం నిర్మాణం చేసే ప్రభుత్వ భవనాలను త్వరగా పూర్తి చేయాలని వినికొండ మండలం ఎంపీడీఓ వెంకట శివయ్య అన్నారు. భవన నిర్మాణ పక్షోత్సవాలలో భాగంగా మండలంలోని నరగాయపాలెం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల టీం శనివారం సందర్శించారు. నిర్మాణంలో ఉన్న రైతు భరోసా కేంద్రం, హెల్త్ సెంటర్, మిల్క్ సెంటర్, అంగన్వాడీ భవనాలను పరిశీలించారు. చివరి దశలో ఉన్న భవనాలను త్వరగా పూర్తి చేయాలని మండల ఇంజనీర్ కరుణాకర్ రెడ్డికి సూచించారు. మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు మరి ప్రభుత్వ భవనాలు మరి త్వరగా పూర్తి చేసే విధంగా ఒక ప్రణాళిక తయారు చేసి ఉన్నారు. అందులో భాగంగా మరి మండల ఆఫీసర్లటువంటి మన ఎంపీడీఓ గారు, ఏఈ గారు, అలానే మండల ఇంజనీరింగ్ స్టాఫ్ అందరు కలిపి మరి ప్రతి సచివాలయంలో మరి సచివాలయం బిల్డింగు, రైతు భరోసా కేంద్రం, అలానే ఆరోగ్య మరి కేంద్రం, అలానే మరి హెల్త్ మిల్క్ సెంటర్, ఇవన్నీ ఏర్పాటు చేయడానికి నిర్దిష్టమైన టైం కూడా నిర్దేశించు జరిగింది. ఈ నెలాఖరులోపు మరి సచివాలయం బిల్డింగు పూర్తి కావాల్సి ఉంది. అలానే రైతు భరోసా కేంద్రం జూలై 8వ తారీఖు, అలానే హెల్త్ వెల్ సెంటరు మరి జూలై 30వ తారీఖు, అలానే మిగతా అంగన్వాడీ సెంటర్లు కూడా ఒక టైం ఫిక్స్ చేసినందు వల్ల త్వరగా పూర్తి చేయమని మరి చేసే కాంట్రాక్టర్ కానీ సర్పంచులు కానీ మరి సాంకేతిక సిబ్బందిని ఆదేశించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా ఆరోగ్య శాఖ అధికారుల సూచనల మేరకు కోవిడ్ మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ను వినుకొండ పట్టణంలో ఆదివారం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ దస్తగిరి, కమిషనర్ శ్రీనివాసులు, డాక్టర్ శ్రీనివాసరెడ్డిలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఒకరోజులో కోవిడ్ వ్యాక్సినేషన్ 100,000 డోసులను పూర్తి చేయాలని ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు చెప్పారు. డ్రైవ్లో భాగంగా కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ను ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేయడం జరుగుతుందని అన్నారు. అందుకు కావలసిన ఏర్పాట్లను పరిశీలించారు. దీంతోపాటు మండలంలోని నీలగంగవరం, కొత్తపాలెం, పెదకంచర్ల, నాగులవరం, ఏనుగుపాలెం గ్రామాలలో కోవిడ్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని, ఆయా ప్రాంతాల్లోని గ్రామాల వారు వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎంపీడీఓ వేముల వెంకట శివయ్య కోరారు. అదేవిధంగా మండల కేంద్రం ఈపూరు పిహెచ్సి వైద్యశాల, మండలంలోని ముప్పాళ్ల పిహెచ్సి, కొచ్చెర్ల పిహెచ్సితో పాటు ఇనిమెళ్ల, చిట్టాపురం, బొగ్గరం, గుండేపల్లి, కొండ్రముట్ల గ్రామాలలో వ్యాక్సిన్ వేయనున్నట్లు ఎంపీడీఓ ప్రసాద్ బాబు పేర్కొన్నారు. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమండి, మన ఎమ్మెల్యే గారు అయితేనేమండి, కలెక్టర్ గారు అయితేనేమండి, వ్యాక్సినేషన్ మెగా డ్రైవ్ నిర్వహించాలని వాళ్ళు రూపొందించారు. ఈ వ్యాక్సినేషన్ మెగా డ్రైవ్లో మరి రాష్ట్రం మొత్తం సుమారు 8,00,000 వ్యాక్సిన్స్ వేయాలని వాళ్ళు తలపెట్టారు. అందులో భాగంగా మన వినుకొండ పట్టణానికి 900 వ్యాక్సిన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వచ్చున్నాయి. దీనికి 5 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాము. ఒకటి హనుమాన్ నగరు, 2వది ఎన్ఎస్పి కాలనీ, 3వది జాస్వా కళా ప్రాంగణము, 4వది శాలివాహన్ నగరు, 5వది ఓబే కాలనీ. ఈ 5 చోట్ల రేపు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటలకు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అయితే దీని విధి విధానాలు ఏమిటంటే, 40 సంవత్సరాల పైబడిన వారు మొదటి డోసు కానీ 2వ డోసు కానీ, 2వ డోసు అయితే అది 24 రోజులు పూర్తయి ఉండాలి. మరి అది కాకుండా 5 సంవత్సరాల లోపు పిల్లలున్న తల్లులు వారికి వయసు నిమిత్తం లేకుండా అందరూ, అదేవిధంగా విదేశాలకి
की వెళ్ళేవారు వారి పాస్పోర్ట్ తెచ్చి వారికి కూడా వారి ప్రాధాన్యత దృష్ట్యా మరి కలెక్టర్ గారు ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు వారికి కూడా వ్యాక్సిన్ వేయబడుతుంది ఈ నియమాలు మీరు గమనించి రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు మీరందరూ కూడా ఈ 5 ప్రదేశాల్లో ఎక్కడైనా మీరు వ్యాక్సిన్ వేయించుకోవచ్చు అయితే కోవిడ్ నిబంధనలు పాటించండి మీరు వ్యాక్సిన్ 900 డోసులు ఉన్నాయి కాబట్టి మీరు హడావిడి పడకుండా మీరు జాగ్రత్తగా క్రమ పద్ధతిలో వ్యాక్సిన్ వేయించుకోవాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను అందరికీ నమస్కారం అండి రేపు ఉదయం 7 గంటలకి మన వినకొండ మున్సిపాలిటీ పరిధిలో మనకు వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది దీనికి మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు మరియు చైర్మన్ గారు మన గవర్నమెంట్ డాక్టర్ గారు వీళ్ళందరూ కూడా రేపు హాజరవుతున్నారు సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీరు అందరూ కూడా 45 సంవత్సరాలు నిండిన వయసు పైబడిన వాళ్ళు అందరూ మనకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవచ్చు రెండో టార్గెట్ గ్రూప్ వచ్చేసేసి ఎవరైనా సరే 0 నుండి 5 సంవత్సరాల లోపు తల్లులు మాత్రమే వాళ్ళకి వ్యాక్సినేషన్ చేస్తారు మూడోది వచ్చేసి ఎవరైనా విదేశాలకు వెళ్ళవలసి ఉన్నారు వెళ్ళాలి లేదా వీసా వచ్చింది స్టూడెంట్స్ వెళ్ళాలంటే వాళ్ళకు కూడా వేస్తాము నాలుగోది వచ్చేసి వికలాంగులకి ఇంటి దగ్గరికే పంపిస్తామని చెప్పారు కలెక్టర్ గారు మరి ఇంటి దగ్గరికి అనేది లేదండి ఇక్కడికి మీరు వస్తే ఇక్కడ మేము క్యూలో నిలబెట్టకుండా తల్లి బిడ్డకు క్యూలో కూడా నిలబెట్టము వచ్చిన వాళ్ళు వచ్చి చేయిస్తాము వికలాంగులకు కూడా క్యూలో నిలబెట్టము వచ్చిన వచ్చి చేయిస్తాము కాబట్టి మీరు వస్తే ఇక్కడ వేస్తాము ఒకరు మీరు రాలేని పరిస్థితిలో ఉంటే మాత్రం మేము వ్యాక్సిన్ కూల్ బాక్స్లో క్యారియర్ బాక్స్లో మేము ఇంటికి పంపించే ఏర్పాట్లు చేయడానికి ఆస్కారం ఉంటుంది మీరు ఎవరైనా వచ్చేదైతే మీ తోడు మన ద్వారా వస్తే మాత్రం మేము ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయిస్తాము అయితే వ్యాక్సిన్ వేసుకుని వచ్చేటప్పుడు మీకు ఒకటి స్లిప్ ఇస్తారు ఏఎన్ఎంస్ కానీ మన వీళ్ళు కానీ ఆ స్లిప్ మాత్రం తీసుకొని ఖచ్చితంగా రావాలి వచ్చి ఎటువంటి పరిస్థితుల్లో కొంచెం అడావడి చేయకుండా ఆ లైన్లో నిలబడాలి ఎందుకంటే ఇక్కడ పోలీసులు అందరూ ఉంటారు బాగా కోఆపరేటివ్గా ఉన్న చేయాలి ఎందుకంటే ఒకేసారి వచ్చినకు మనం వ్యాక్సిన్ వేయలేం సో కొద్దిసేపు మనం ఎన్నో పనులు మనం డైలీ నిర్వహిస్తుంటాం కాబట్టి కొంచెం ఓపికతో ఈ వ్యాక్సిన్ కూడా వేయించుకొని మనకు ఒకరి నుంచి ఒకరికి ఈ యొక్క కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మీ వంతు సహకారము కొద్దిసేపు లైన్లో ఓపిక నిలబడి మీ వంతు సహకారం అందించాలని చెప్పి మరీ మరీ కోరుకుంటున్నాము ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ 45 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రావద్దు వచ్చినా కూడా ఆధార్ కార్డు చూసి మీ డేట్ ఆఫ్ బర్త్ చూసి వెనక్కి పంపించేస్తాము సో మీ అలాంటి వాళ్ళు మేము అలో చేయము స్ట్రిక్ట్గా చెప్తున్నాం అలో చేయము మీరు ఎవరన్నా మళ్ళా రికమెండేషన్ తీసుకొచ్చినా ఇంకోటి తీసుకొచ్చినా కూడా మేము అలో చేయడానికి వీలు పడదు ఎందుకంటే కలెక్టర్ గారు అంత సీరియస్గా చెప్పారు కాబట్టి గవర్నమెంట్ కూడా అంత సీరియస్గా చెప్పారు కాబట్టి ఎట్టి నుంచి అలో చేయము మూడోది ఏంటంటే ప్రెస్ వాళ్ళకి కానీ ఎవరికి కానీ ఎవరికైనా సరే మీరు కవరింగ్ వచ్చినప్పుడు కొంచెం కోవిడ్ అంతా కొంచెం రద్దీగా ఉంటుంది కాబట్టి కవరింగ్ చేసుకొని వెంటనే దాన్ని సహకరించవలసిందిగా కోరుతున్నాను తర్వాత పోలీస్ పీపుల్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను కొంచెం 5 సెంటర్లలో కొంచెం పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయవలసిందిగా మరీ మరీ వేడుకుంటున్నాను సో ఇది మున్సిపాలిటీకి సహకరించవలసింది కోరుతున్నాము ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే నాకు ఖచ్చితంగా ఆ సెంటర్ నుంచి ఫోన్ చేస్తే అటువంటి ఏదైనా అరేంజ్మెంట్స్ ఏదైనా తక్కువ ఉన్నా కూడా మేము అరేంజ్మెంట్ చేసుకుందాము థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా మన వినుకొండ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారి నుంచి ప్లస్ మన మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రసీద్ గారి నుంచి విజ్ఞప్తి అండి రేపు మన సీఎం గారు చెప్పిన ప్రకారం వ్యాక్సిన్ డ్రైవ్ జరుగుతుందండి ఆంధ్ర మొత్తం మీద 1 లాక్ డోసులు టార్గెట్ సో దానిలో భాగంగా మన వినుకొండ మన ఎమ్మెల్యే గారి నుంచి విజ్ఞప్తి ఏంటంటే మొదట మన వినుకొండలో 5 సచివాలయాలు సెలెక్ట్ చేశాం యాజ్ యూజువల్ మన జాషువా కళా ప్రాంగణం 1 హనుమాన్ నగర్ 1 తర్వాత ఉభయ కాలనీ చాలివాన్ నగర్ ఎన్ఎస్పి కాలనీలో అండి 5 సైట్లు రెడీగా ఉన్నాయి 5 సైట్లో రేపు ఉదయము 8 నుంచి సాయంత్రం 8 దాకా కంటిన్యూస్గా కోవిషీల్డ్ వ్యాక్సిన్ కార్యక్రమం జరుగుతుందండి దీనిలో భాగస్థులు ఎవరంటే 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఫస్ట్ డోసు తర్వాత ఫస్ట్ డోసు వేయించుకొని 84 రోజులు తెలిసిన సెకండ్ డోసు కోసం వెయిట్ చేసే వాళ్ళకి ఇది టార్గెట్ ప్లస్ ఇది కాకుండా వికలాంగులకు కూడా సపరేట్ ఇవ్వమన్నారు వాళ్ళు కూడా 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళే ఉండాలి ఇంకొకటి గర్భిణీ బాలింతలు 5 సంవత్సరం లోపల పిల్లలు ఉన్న బాలింతలు అందరికీ వ్యాక్సిన్ రేపు ఫస్ట్ డోసు ఇవ్వబడుతుంది సెకండ్ డోసు ఉంది వాళ్ళకి ఏజ్తో తారతమ్యం లేదండి వాళ్ళు ఎంత ఏజ్ ఉన్నా వాళ్ళకి ఇస్తామండి ఇది ముఖ్యంగా ఏంటంటే మన టార్గెట్ దయచేసి 45 సంవత్సరం లోపల ఎవరిని తేవద్దు ఈవెన్ సెకండ్ డోస్ అండి వాళ్ళది తేవద్దు వాళ్ళని మాత్రం తేవద్దు
రేపు ముఖ్యంగా 45 అబో ఫస్ట్ డోసు ప్లస్ సెకండ్ డోస్ కోసం వెయిట్ చేసి 84 డేస్ దాటిన వాళ్ళకి మాత్రమే రేపిస్తామండి. సో ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా మన ఎమ్మెల్యే గారు కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరి జన్మదినాన ఒక ముక్కను నాటి పర్యావరణ పరిరక్షణలో తమ వంతు బాధ్యత నిర్వహించాలని వినుకొండ మున్సిపల్ చైర్మన్ దస్తగిరి కమిషనర్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. వినుకొండ మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ తన కుమారుడు జన్మదినం సందర్భంగా పట్టణంలోని నర్సాపేట రోడ్డులో ఉన్న డివైడర్లలో మొక్కలు నాటించి ఆదర్శంగా నిలిచారు. దీన్ని పురస్కరించుకుని చైర్మన్ దస్తగిరి కమిషనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ, ఇలా ప్రతి ఒక్కరూ జన్మదినాన మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నేడు జన్మదినం జరుపుకుంటున్న చిన్నారి నాటిన మొక్క అందరికీ ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలో ఆకలితో ఉన్న పేదలకు ఉచిత అన్నదానం కార్యక్రమం లాక్డౌన్ మొదలు నుండి కొనసాగుతుంది. అందులో భాగంగా శనివారం పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్డుతో పాటు పలు ప్రాంతాలలో పేదలకు కరోనా నిబంధనలు పాటిస్తూ ఆహార పంపిణీ చేయడం జరిగిందని పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు వజ్రాల కృష్ణారెడ్డి, ఉమ్మడివరం సర్పంచ్ వీరగంధం ఆనంద్ పేర్కొన్నారు. కరోనా స్వల్ప లక్షణాలు ఉన్న వినుకొండ సెయింట్ జేవియర్స్ కోవిడ్ కేర్ సెంటర్లో చేరి కరోనా కేసులు వ్యాప్తిని నివారించాలని మున్సిపల్ చైర్మన్ దస్తగిరి సూచనలు చేశారు. వినుకొండ పురపాలక సంఘం కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నా అశ్రద్ధ చేయకుండా వినుకొండ కోవిడ్ కేర్ సెంటర్లో చేరాలన్నారు. స్వల్ప లక్షణాలే అని ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యులకు వ్యాపించి ఇబ్బంది పడడమే కాకుండా కేసులు పెరుగుదలకు కారణం అవుతారని చెప్పారు. ఏదైతే మనము మొదటి నుంచి పాటిస్తున్నామో కోవిడ్ లక్షణాలు ఉన్నవారు, సింసమ్స్ ఏదైనా జ్వరము కానీ జలుబు కానీ దగ్గు కానీ ఉన్నవారు, మనము మామూలుగా ఏ నెంబర్ కూడా వారు ఇంటి దగ్గరికి వెళ్ళి ఆర్టీసీపీసీఆర్ టెస్ట్ చేస్తున్నారు, స్వాబ్ టెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా మీరు డైరెక్ట్గా వచ్చి వినుకొండ గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు టెస్ట్ చేయించుకోవచ్చు. మీకు స్వల్ప లక్షణాలు ఉంటే కోవిడ్ కేర్ సెంటరు మరి సెయింట్ జోసెఫ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేసి ఉన్నాం సంగతి మీ అందరికీ తెలుసు. మీరు అక్కడ ఒక 14 రోజులు ఉండి మీరు అన్ని వసతులతో ట్రీట్మెంట్ ట్యాబ్లెట్స్ దగ్గర నుండి భోజన వసతి దగ్గర నుండి మాస్కులు కానీ అన్నీ కూడా మీకు ఏర్పాటు చేసి ఉన్నాము. అది మరి ఒకసారి మీకు గుర్తు చేయాలని మరి ఈ సందర్భంగా చెప్తాను. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇంటి దగ్గర ఉండి మరీ ఒకరికి వ్యాపింప చేయవద్దు. మీరు ఇండివిజువల్గా వచ్చి మీరు ఒక 14 డేస్ ఉంటే మీకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని బాత్రూమ్స్ కానీ భోజన వసతి కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. తప్పనిసరిగా మీరు ఈ అవకాశం ఉపయోగించుకోండి. ఇంటిలో మరి ఒకరికి ఈ కోవిడ్ రాకుండా మీరు కాపాడతారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.